యాక్టర్ కావాలని యాక్టర్ గా మారి విలక్షణమైన పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్న నటి సాయి పల్లవి. ప్రేమం సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి రంగ ప్రవేశం చేసింది ఈ ముద్దుగుమ్మ. ఫిదా సినిమాతో తెలుగు వారి మనసుకు ఎంతో దగ్గరైంది సాయి పల్లవి. ప్రస్తుతం ఆమె నటించిన విరాట పర్వం సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమా 1990లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందింది. ఈ సినిమాలో హీరో రానా. రావణ అనే విప్లవ నాయకుడి పాత్రలో నటించారు. ఈ సినిమాకి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 17న విరాట పర్వం సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. అయితే ఇందులో భాగంగా సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అయితే ఆమె ఇప్పటి వరకు నటించిన పాత్రలన్నీ ఆమెకు సంతృప్తిని ఇచ్చాయని, తన సినీ కెరియర్ అయిపోయింది అని అనుకునే టైంలో మళ్లీ వైద్య వృత్తిలోకి వెళ్తానని ఆమె చెప్పింది. ఆ తర్వాత సాయి పల్లవి పొట్టి దుస్తుల గురించి మాట్లాడుతూ, మాది చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ, మా నాన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, నాకు ఓ చెల్లి కూడా ఉంది, అయితే మేమిద్దరం కలిసి ఇంట్లో ఉన్నప్పుడు టెన్నిస్ షటిల్ ఆడుతూ ఉంటాం. ఆ టైంలో మేము పొట్టి డ్రెస్లే ధరిస్తాం, ఎందుకంటే ఆటలో కంఫర్ట్ గా ఉండడానికి అలా ధరిస్తాం. అయితే నేను సినిమాల్లోకి రాకముందు వైద్య విద్య నేర్చుకోవడానికి జార్జియా వెళ్లాను. అక్కడికి వెళ్ళినప్పుడు నేను టాంగో డాన్స్ నేర్చుకున్నాను. అయితే ఆ డాన్స్ నేర్చుకోవాలి అంటే దానికి తగ్గట్టు కాస్ట్యూమ్ ధరించాలి. ఆ మ్యాటర్ని మా మమ్మీకి చెప్పి ఆమె ఒప్పుకున్నాకే ఆ కాస్ట్యూమ్ లో నేను కంఫర్ట్ గా అనుకున్నాను. నేను ఆ డ్రెస్ వేసుకుని డాన్స్ నేర్చుకున్నాను. దాని తర్వాత కొన్ని రోజులకే ప్రేమం సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా చూశాక నన్ను అందరూ మెచ్చుకున్నారు. కానీ అదే టైంలో నేను జార్జియాలో చేసిన టాంగో డాన్స్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అయితే అది చూసిన నెటిజన్స్ నాకు ఇబ్బంది అనిపించేలా కమెంట్లు పెట్టారు. ఇక అప్పటి నుంచి నేను పొట్టి దుస్తులు ధరించకూడదని ఫిక్స్ అయ్యాను. అందుకే నేను ఏ సినిమాలో కూడా పొట్టి దుస్తులు ధరించను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.